హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? ఇవాళ బూందీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ శనగపిండి తీసుకుందాం. తర్వాత మనం శనగపిండిని ఇలా జల్లించుకొని పెట్టుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు తీసుకొని వేసేసుకుందాం. వంట సోడా కూడా వేసుకుందాం. అయిన తర్వాత కొద్దిగా కారం తీసుకుందాం. తర్వాత దాంట్లో ధనియాల పొడి కొద్దిగా, అలాగే మెల్లిగా కలుపుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పలుచగా వచ్చేలాగా తడుపుకోవాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా పలుచగా వచ్చేలాగా తడుపుకోవాలి. జారులాగా ఇలా తడుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బ్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసేసి స్టవ్ ఆయిల్ వేయించేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు దీంట్లో వేసేసి ఇలా గరిటెతో రుద్దుకోవాలి. చిన్న చిన్న బూందీలు పడుతున్నాయి కదా, కనిపిస్తుందా? చాలా బాగుందండి, చాలా స్మూత్గా వస్తున్నాయి. కొద్ది లైట్గా లైట్ ఫ్లేమ్ మీదనే ఇవి వేయించుకోవాలి. బూందీ చక్కగా వచ్చింది, దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. తీసుకున్నాం కదా, దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి కరివేపాకు, పల్లీలు, పుట్నాలు ఇవన్నిటిని తీసుకొని తాలింపు పెట్టేసుకొని దీంట్లో కలిపేసుకోవాలి. సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటే బూందీ కార రెడీ. ఇప్పుడు దీనిపైన డెకరేషన్కి కొద్దిగా కొత్తిమీర, ఆనియన్స్ వేసేస్తే బూందీ రెడీ. చాలా బాగుంది కదా, చూడడానికి నోరు ఊరుతుంది, తినాలనిపిస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి.